కాకినాడ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసులు ఛేదించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పిఠాపురం సర్కిల్లో గొల్లప్రోల్లో జరిగిన నేరాలలో ఆరుగురు దొంగలను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి 578875 రూపాయల విలువ గల 207 గ్రాముల బంగారు ఆభరణాలు, 281820 రూపాయల విలువ గల వెండి వస్తువులు, 30000 విలువ గల సెల్ ఫోన్లు, మొత్తము 890695 విలువ గల ఆస్తి రికవరీ చేయటం జరిగిందని తెలిపారు. ఇంద్రపాలెం కేసులో ముగ్గురు ముద్దాయిలు మల్లాడి ప్రసాద్, డొక్క మహేష్, పెసంగి ప్రసాద్ అలాగే గొల్లప్రోలు కేసులో మానిపాటి విజయకుమార్, నడిపూడి మధుకర్రి మూర్తులు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించిన కాకినాడ ఎస్డిపిఓ పి మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ సిబ్బంది, ఇంద్రపాలెము సిసిఎస్సిఐ సివిఆర్ మూర్తి సిబ్బందులను ప్రశంసించి ప్రశంసాపత్రం నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసు, సిసిఎస్ ఎస్పీ డిఎస్పీలు సిబ్బంది పాల్గొన్నారు.